అయితే వీరభద్రయ్య గారు మూర్తి గారు అసలు ముందు మిమ్మల్ని మీ పేరుతో పరిచయం చేయాలనుంది. మీరు అసలు ఇండస్ట్రీకి నాటక రంగం నుంచి మీ యొక్క జర్నీ స్టార్ట్ అయింది. తర్వాత బస్ కండక్టర్ గా చేస్తూ రిటైర్ అయిన తర్వాత మీరు మళ్ళీ సినిమా ఛాన్సెస్ కోసం వెళ్తున్నారు. ఏంటి సార్ అసలు మీకు ఎక్కడి నుంచి పుట్టింది ఈ నటన అనేది? చిన్నప్పటి నుంచి నాకు ఈ సినిమాలు నాటకాలు చేస్తుంటే బాగా ఇంట్రెస్ట్. అన్నింటికంటే తోడు మా ఇంటి అల్లుడు మా బావగారు రణధీరని డాన్స్ మాస్టర్, మా నాన్నకి మేనల్లుడు, మా పెద్దక్కని ఇచ్చాం. ఆయన మద్రాసులో గ్రూప్ డాన్సరు, చిన్న డాన్స్ మాస్టర్. అక్కయ్యని పుట్టింటికి తీసుకెళ్ళేటప్పుడు పుట్టింటి నుంచి అత్తగారిని తీసుకొచ్చే బాధ్యత నాది, నేనే మగవాడిని. ఆ వెళ్ళినప్పుడు మద్రాసులో కోడంబాకం, టీనగర్లో సినిమా వాళ్ళు ఎన్టీ రామారావు అంటే అదే 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 వీధులు కోడంబాకంలో ఉండేవాడు. వాళ్ళు చూసినప్పుడు అరే నేను కూడా యాక్టర్ అయితే బాగుండే, ఇంతమంది ఆదరిస్తున్నారు, ఇంతమంది ఆయన ఇంటికి వస్తున్నారు, నన్ను కూడా ఇలాగంటారు, నేను కూడా యాక్ట్ చేస్తే ఇందులో ఇంత మజా ఉందనిపించింది. అది మళ్ళీ మా ఊరు వచ్చిన తర్వాత ఓహో దీని అన్నిటికీ మూలం ముందు మనం ఇండివిజువల్గా నటుడిగా మనం పైకి రావాలంటే నాటకాలే ప్రాణం అని మా ఊళ్ళో ఉన్న దగ్గరలో ఉండే సమాజాల్లో ఏదో చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ గ్రాడ్యువల్గా అలాగే తర్వాత పెద్ద వేషాలు, తర్వాత నేనే ఒక టీం ఏర్పాటు చేసుకోవడం, ఆ టీంకి నేనే డైరెక్టర్ని, నా తోటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం, ఆ విధంగా కొనసాగుతూ ఇక్కడ దాకా వచ్చాను మేడం. ఓకే, అయితే ఇంకొకటి ఏంటంటే మీరు ఇప్పటి వరకు మీరిద్దరూ పేరుగా అంటే మీరు హస్బెండ్గా తిను వైఫ్గా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారని విన్నాము. ఇప్పుడు అప్కమింగ్ చాలా అంటే మల్లిమాలకు సంబంధించిన వాళ్ళది కావచ్చు, అంటే చాలా షార్ట్ ఫిల్మ్స్లో కూడా మీరు ఇద్దరు పేరుగా సీరియల్స్లో కూడా 30 days మంత్లీ పీరియడ్ ఉంటే మినిమం 20-25 days కలిసి వర్క్ చేస్తున్నారని విన్నాను. అంటే 25 days వర్క్ చేస్తాము, కాకపోతే అందులో ఒక 7-10 days మటుకు ఇద్దరం కలిసి చేస్తాము. అయితే అభిషేకము, నా పేరు మీనాక్షి, ఇప్పుడు మల్లెమాలలో ఒట్టు అది నా పెళ్ళం కాదు, అందులో అంటే చాలా వెబ్ సిరీస్లో కూడా చేసాము, షార్ట్ ఫిలిమ్స్ చేసాము. మేమున్న ఒక షార్ట్ ఫిలింకి అయితే మంచి అవార్డు వచ్చింది, రైతే రాజని, అది అందులో తండ్రి రైతు, అయితే కొడుకుడు అంటే ఒక ఇంజనీర్ చేద్దామనుకుంటాడు, డాక్టర్ని చేద్దామనుకుంటాడు, కానీ రైతు మటుకు తన కొడుకు డాక్టరో పెద్ద అంటే ఓ బిజినెస్ మంచి బిజినెస్ చేసేవాళ్ళు అంటే రైతు కాకుండా వేరేది కావాలనుకుంటారు. కానీ ఈ కొడుకు మా నాన్న రైతు కాబట్టి నేను కూడా రైతే అవ్వాలని, చదువుకున్నవాడు ఫారిన్ వెళ్ళినవాడు వచ్చి వ్యవసాయం చేయడానికి వస్తాడు, దానికి తండ్రిగా తల్లిగా చేశాము, దానికి అవార్డు వచ్చింది. అందులో కూడా నాకు అసలు ఒక డైలాగ్ లేదు, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్తో ఆ డైరెక్టర్ గారు మళ్ళా నాకు ఒక డైలాగు లేదు. నిజానికి ఆ రోజున డైరెక్టర్ గారు మదర్కి రోల్ లేకుండా ఉంటే బాగుండేది అని అనుకొని ఆ ఫ్రేమ్ చూసిన తర్వాత మదర్ని నేను ఫ్రేమ్లో పెట్టి ఎంత మంచి పని చేశానా అనుకున్నారు. ఆ తర్వాత నాకు సినిమా కూడా చెప్పారు సార్, నాకు ఆయన పేరు నాకు అంత పెద్ద గుర్తులేదు, ఓ సినిమా కూడా చేశాను. మా ఇద్దరికి బెస్ట్ పేర్ అవార్డు కూడా ఇచ్చారండి మధ్య, బెస్ట్ పేర్ మంచి జోడి ఆర్టిస్ట్ అని శ్రీనివాసన్ అతను కండక్ట్ చేస్తుంటాడు, మా ఇద్దరు కలిపి ఒక అవార్డు ఇచ్చారు. అయితే శ్రీకుమారి గారు అలాగే మూర్తి గారు మీరిద్దరు కలిసి ఆర్జీవి గారికి సంబంధించిన ఒక ఆడిషన్ ఒకటి జరిగితే ఆ ఇద్దరు కలిసి కూడా వెళ్ళి ఆడిషన్ ఇవ్వడం జరిగిందని విన్నాం రీసెంట్‌గా. అసలు ఆర్జీవి గారికి సంబంధించి ఆ సినిమా ఇంత వాళ్ళు తీస్తారో తెలియదు, దానికోసం ప్రత్యేకించి మా ఇద్దరిని పిలిపించారండి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. బాగా కరెక్ట్ మా జోడీ బాగుంది అనుకున్నారు, తర్వాత ఏమైందో తెలియదు. దానికి అనుబంధంగా మొన్న ఆర్జీవి గారు కాంపిటీషన్స్ పెట్టారు, అందుకే జడ్జిమెంట్ ఇంకా రాలేదు, సబ్మిషన్ మనం 5th అయిపోయింది. అందులో కుర్రోడు నా దగ్గరికి వచ్చి సార్ ఇట్లా నేను ఆర్జీవి గారికి కాంపిటీషన్స్లో ఇట్లా పెట్టుకున్నాను, మీరు మేడం ఉంటే బాగుండదు అనుకున్నాను సార్, బట్ నేను ఫైనాన్షియల్గా మీకు ఎంత ఇవ్వాలో నాకు తెలియట్లేదు, నేను ఎంత ఇవ్వగలను, నా ఫైనాన్షియల్ పొజిషన్ ఇది అన్నాడు. నేను అన్నాను అతనిలో నిజాయితీ కనిపించింది, ఓకే నేను ఫ్రీగా చేసి పెడతాను సరే మేడం గారు పక్కన పెట్టు, ఇక్కడ ఆవిడ గురించి అడిగారా నాకు లేదు, నేను ఫ్రీగా చేస్తానని అన్నాను. ఒక రోజులు చేసాం, సబ్మిట్ చేశాడు, నాకు నమ్మకం దానికి తప్పకుండా మంచి బహుమతి వస్తుంది, అదేంటో నాకు తెలియదు కానీ ఎందుకంటే ఆ పిల్ల అంత బాగా తీశాడండి, నా నమ్మకాన్ని అతను ఉమ్ము చేయకుండా కరెక్ట్గా చేశాడు. ఓన్లీ ఒకరికి నేను దోహదపడ్డాను సంతృప్తి నాకు, ఇట్లా చాలామంది ఫ్రీగా చేసి పెట్టాను నేను ఈ షార్ట్ ఫిల్మ్ కుర్రోడికి. ఓకే, అయితే ఒక చిన్న క్వశ్చన్ అడగచ్చా వీరభద్రయ్య గారు? ష్యూర్. నాటక రంగంలో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, చిన్నప్పటి నుంచి నటన మీద ఇంట్రెస్ట్, తర్వాత ఒక కండక్టర్గా మీరు రిటైర్ అయిపోయారు, మీ ఫ్యామిలీని చూసుకున్నారు. మళ్ళీ నటన వైపు అడుగులు వేయాలంటే ఈ టైం లో ఇప్పుడున్న జనరేషన్ లో ఒక అవకాశం కోసం ఎంతో ఎదురు చూడాలి బికాజ్ ఇండస్ట్రీలో ఎవరొకరు తెలిస్తేనే సస్టైన్ అవ్వగల ఒక రూట్ ఉంటుంది సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ లైఫ్ లో ఏదైనా స్ట్రగ్లింగ్ పీరియడ్ ఉందా ఇండస్ట్రీలో ఫేస్ చేసిన స్ట్రగ్లింగ్ పీరియడ్ ఏమైనా ఉండిందా ప్రతి క్షణం స్ట్రగ్లింగ్ అంటే స్ట్రగ్లింగ్ లో కూడా పీక్ నేనే కాదు నా తోటి ఆర్టిస్టులందరూ ఆ స్ట్రగ్లింగ్ నుంచి పైకి వస్తారు అట్లా స్ట్రగుల్ పడ్డవాళ్ళే పైకి వస్తారని నా నమ్మకం ఎందుకంటే మేము ఎన్టీ రామారావు గారి లాగా వాళ్ళ అబ్బాయిలాగా నాగేశ్వరరావు గారి అబ్బాయిలాగా మాకు సపోర్ట్ ఏం లేదు కేవలం మా ఊరు అంటే మా ఆర్ట్ మన బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు సపోర్ట్ ఎవరు లేరు గాడ్ ఫాదర్ ఎవరు లేరు చాలామందికి అట్లా పైకి వచ్చిన వాడు సక్సెస్ అవుతాడు నా నమ్మకం నేను కూడా అలాంటి అవమానాలు ఎన్నో 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 అయితే వాటికి భయపడను ముందుకు వెళ్తాను నేను ఆర్టిస్ట్గా వచ్చాను అఫ్కోర్స్ ఈ బాధలో కొన్ని మర్చిపోవాల్సి వస్తుంటే కొన్నిటికి దూరంగా ఉండాల్సి వస్తుంది ముఖ్యంగా నా ఫ్యామిలీకి దూరంగా ఉన్న నా బాధ నాకు బాగా బాగా తెలుస్తుంది దాన్ని పూడ్చలేము అంటే ఒకటి కావాలంటే ఒకటి కొంచెం దూరంగా ఉండాల్సి వస్తుంది అప్పుడప్పుడు ఆ ఫ్యామిలీ గురించే బాధపడుతుంటాను అంటే ఎక్కువ టైం దీనికోసం కేటాయించానే నా కుటుంబం కోసం కేటాయించలేదనే బాధ నన్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది మళ్ళీ అనుకుంటాను బాగా సక్సెస్ అయితే అవన్నీ మర్చిపోవచ్చు కదా ఆనందం అని నన్ను నేనే స్థమాయించుకుంటూ ప్రొసీడ్ అవుతున్నానండి ఎక్కడ ప్రాపర్ ఎక్కడ మీరు మాది ఖమ్మం జిల్లా మధిర మధిర మీరు ఏంటి మీ పిల్లలు ఎంతమంది అబ్బో పిల్లలంటే నాకు బాగా డిస్టర్బ్డ్ ఫ్యామిలీ మేడం పిల్లలు అన్నారు కాబట్టి చెప్తున్నాను నాకు ముగ్గురు పిల్లలు ఒక అమ్మాయి మెంటలీ రిటార్డ్ 39 ఇయర్స్లో చనిపోయింది అంటే ఆ అమ్మాయి 39 ఏళ్ళ వరకు నాన్న ఎవరో తెలియదు అమ్మ ఎవరో తెలియదు తనకు రోజు స్నానం చేయించి తనకు రోజు అన్నం పెట్టి ఆవిడ ఒక అమ్మని ఆ అమ్మాయి ఇలా ఉంటుందని ఆ అమ్మాయి అంటే ఇప్పుడు పుట్టిన అమ్మాయి ఎంతో ఆ అమ్మాయి ఎంత 39 ఇయర్స్ ఈ మధ్య చనిపోయింది తర్వాత ఒక కొడుకు 19 ఏళ్ళ కొడుకు కాలేజీకి పోయి 3 రోజుల తర్వాత మాకు డెడ్ బాడీ దొరికింది ఇప్పటికీ అది మిస్టరీ అతను హత్యో తెలియదు ఆత్మహత్యో తెలియదు ఇప్పటివరకు ఇంకా స్ట్రగుల్ ఒక విధంగా డిస్టర్బ్డ్ ఫ్యామిలీ దాంతో అన్నట్టు మా అబ్బాయి ఇంకో పెద్ద అబ్బాయి వాడు పెళ్లి కూడా చేసుకోలేదు ఎందుకు చేసుకోలేదంటే ఈ స్ట్రగుల్స్ అంటే వాడికి పెళ్లి చూపులకు వస్తే ముందు ఈ అమ్మాయి కనిపించేది వాళ్ళు అడిగేవాళ్ళు మీ అమ్మ నాన్న చనిపోతే ఈ అమ్మాయిని ఎవరు చూసుకున్నారు ఎవరు చూస్తారని అంటే ఆ అమ్మాయి చూస్తుంది కదా ఈ స్ట్రగుల్ తోటి వాడు పెళ్లి కూడా మానేసుకున్నాడు 45 ఇయర్స్ పెళ్లి చేసుకోడు సో అవన్నీ పక్కన పెడితే ఆర్టిస్ట్గా నేను కొంచెం ముందుకు వెళ్తున్నాను సంతృప్తితోటి నేను సక్రమంగా దారిలోనే పోతున్నాను అనుకుంటాను అది మటుకు మిస్ అవుతున్నాను మేడం నేనే కాదు చాలామంది ఒక ధ్యేయం ఉన్నవాళ్ళు కొన్ని మిస్ అవుతారు ఆ మిస్ అవుతున్న వాళ్ళు నేను ఒక్కడి అనుకుంటున్నాను హే ఎవ్రీబడి దిస్ ఇస్ మీ నోవల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ Hi everyone, నేను మీ అవంతిక మిశ్రా. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi. Nenu మీ శివాత్మిక రాజశేఖర్. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devakonda. Please subscribe to Mirror TV.